Welcome to my channel Padma Pulavarthi Vlogs. Iroju na video lo spring work, zardosi work, blouses andi only blouses maatrame chupistanu. Na video nachite like cheyandi, share cheyandi, alane subscribe kuda cheyandi. Munduga blue color blouse andi all over design cheyinchukunnanu. Adi chupistanu. Ee blouse mundu vaipandi. One side work. Hands came ఇలా వచ్చింది అంచు వచ్చి ఆ పైన మొత్తం వర్క్ ఆల్ ఓవర్ వర్క్ అంటారు హ్యాండ్స్ కి ఫుల్ గా బ్యాక్ నెక్ అండి బ్యాక్ మొత్తం వచ్చేసింది అదిగో చూడండి బ్యాక్ నెక్ అంటే ఇట్లా ఆల్ ఓవర్ డిజైన్ మొత్తం గర్ల్స్ కుట్టు తోటే ఇది చేసేసామండి ఇంత ఫ్లేవర్ లతలు అలా వచ్చేసి కొమ్మలు చెంకీలు చిన్న చిన్న పూసలండి అవి మొత్తం చెంకీలు ఆ మధ్యలో మొత్తం చెంకీలు ఏం చేశాను అవి చిన్న చిన్న ఆకులు ప్లేన్ ఆకులే మామూలుగా అలా గొల్స్ కుట్టుతో ఫిల్ చేయించేసి అక్కడ మాత్రం చిన్న చిన్న డాట్స్ చేయించాను జరీతోనే ఇంక బ్లౌజ్ అంతా అంతేనండి చిన్న చిన్న ఫ్లేవర్స్ అలా ఆకులకు మాత్రం చిప్స్ వేయించేశాను మొత్తం ఆల్ ఓవర్ అంటే ఇలా వస్తుందండి ఫుల్ బ్లౌజ్ వస్తుంది అంచు కింద మాత్రం అలా ప్లేన్ వదిలేసి పైన హ్యాంగింగ్స్ వచ్చేసి బ్లౌజ్ కలర్ మ్యాచింగ్ వేయించాను అలా ఫ్రంట్ సైడ్ ఒక వైపే వేయించేశానండి షోల్డర్ మీద అంతే వేయించానండి ఈ బ్లౌజ్ కి చాలా బాగుంటుంది వేసుకుంటే ఈ బ్లౌజ్ వచ్చేసి కనకాంబరం కలర్ అండి ఇది స్ప్రింగ్ వర్క్ చూడండి అలా నెక్ చుట్టూరు వేయించి బ్లౌజ్ మొత్తం చిన్న బుట్ట వేయించాను హ్యాండ్స్ మాత్రం ప్లేన్ ఉంచేసాను అంచు సారీ అంచు వేయించేశాను అలా మొత్తం రౌండ్గా రౌండ్ నెక్ అండి మొత్తం స్ప్రింగ్ తోటి లవంగం నాట్స్ లాగా స్ప్రింగ్ తోటి లవంగ మొగ్గ ఎలా ఉంటుందో ఆ వర్క్ అండి లవంగం వర్క్ అంటారు అలా చేయించేసి బోర్డర్కి కూడా స్ప్రింగ్ రెండు ముక్కలు పెట్టి రెండు ముక్కలు మళ్ళీ అడ్డంగా నిలువుగా రెండు ముక్కలు అలా ఈ ఫ్లవర్ సెంటర్లో మాత్రం నాట్స్ వేయించాను ఫ్లవర్ టైప్లో ఎల్లో కలర్ తోటి కనకాంబరం కలర్కి ఎల్లో కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది అంతా అంతేనండి గోల్డ్ చెంకీ తోటి గోల్డ్ జర్దోసి ఎల్లో థ్రెడ్ ఈ మూడు ఐటమ్సే వచ్చాయండి కుందన్స్ మాత్రం ఆ ఫ్లేవర్ మధ్యలో ఎల్లో కలర్ కుందన్ పెట్టాము చిన్న చిన్న బుట్ట వేయించాను ఆ బుట్ట మధ్యలో వైట్ స్టోన్ పెట్టాను అక్కడ వైట్ స్టోన్ ఆ బార్డర్ మధ్యలో కూడా ఇంకా చిన్న చిన్న బుట్ట వచ్చినాయి బ్లౌజ్ మొత్తం చిన్న బుట్ట వేయించేశాను ఫ్రంట్ మాత్రం మామూలే ఇంకా వన్ సైడే వేయించేసి షార్ట్ హ్యాండ్స్ అండి వన్ సైడ్ వేయించాను వెనక ఎలాగో ముందు కూడా అలానే ఇది కూడా స్ప్రింగేనండి థ్రెడ్ మంచి గ్రీన్ కలర్ పడుతుంది ఈ కలర్ మీద స్ప్రింగ్ గోల్డ్ జరీ అండి అవి మొత్తం వైట్ కొందన్స్ పెట్టేసాము ఎడ్జిల్లో ఆ ఫ్లేవర్ డబుల్ కలర్ థ్రెడ్ వేసాము ఎల్లో చెంకీలే అది మొత్తం మెలికిలాగా మనకి బ్యాక్ సైడ్ చైన్ వస్తుంది కదండి అలా వేసాము ఆ ఫ్లేవర్ మీద ఈకులు వచ్చేసి ఇంక ఈ సైడ్ ఈ హ్యాండ్కి మాత్రం బుట్ట వేసేసాము సింపుల్గా అంచుకి సన్న బార్డర్ వేయించేసానండి సేమ్ వర్క్ బ్యాక్ వచ్చేసి మొత్తం బ్లౌజ్ మొత్తం బాగా రిచ్గా అట్లా బుట్ట వేయించేసి నెక్ మాత్రం సన్న బోర్డర్ అండి అదే ఫ్రంట్ వచ్చినలాగానే రౌండ్గా అంతే వచ్చింది థ్రెడ్ తోటి జరీతోను స్ప్రింగ్ మూడు కలిపి నెక్కి వేసాము ఇది బ్యాక్ నెక్కేనండి
అక్కడ కూడా వన్ సైడ్ వచ్చేసింది, బ్లౌజ్ అంతా రాకుండా వన్ సైడ్ వచ్చేసింది. ఈ మోడల్ అండి నెక్ మోడల్, అది హ్యాండ్స్కి కూడా బాగా గ్రాండ్గా ఉందండి వర్క్. బ్లూ కలర్ మీద చాలా బాగుంటుంది గోల్డ్ కాంబినేషను. ఈ బ్లౌజ్ వచ్చేసి తేనె కలర్ అండి, మెరూను తేనె కలరు మిక్సింగ్ కలరు. దాని మీద బ్లూ గ్రీన్ కాంబినేషన్ చాలా బాగుంటాయి థ్రెడ్స్. నెక్ మోడల్ అదండి, షార్ట్ హ్యాండ్స్ తోటి ఆ మోడల్ నెక్ పెట్టించుకొని ఫ్రంట్ బ్యాక్ వచ్చేసి అలా షోల్డర్ మీదే వర్క్ చేయించుకున్నాను. చూడండి పీకాక్ బ్లూ ఒకటి గ్రీన్ ఒకటి, ఆకులకి డబుల్ కలర్ వేయించాను. వన్ సైడ్ ఒక కలరు, వన్ సైడ్ ఒక కలరు. మధ్యలో జరీతోటి నాట్స్ వేయించేసాను. ఫ్లవర్ మొత్తం స్ప్రింగ్ కూడా వచ్చిందండి. అలా ఆకులకేమో జరీ స్ప్రింగ్ ఫిల్ చేయించేసాను. మధ్యలో మెరూన్ కలర్ వచ్చేసింది గోల్డ్ పైన ఫ్లవర్ సెంటర్లో. ఇది మా బాగా డార్క్ థిక్ వర్క్ అనండి. ఫ్రంట్ కూడా ఇంకా అంతే వచ్చిందండి. అలా వన్ సైడే వచ్చేసింది. ఈ బ్లౌజ్ కూడా వేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి. ఈ బ్లౌజ్ కూడా మంచి డార్క్ బ్లూ అండి, గోల్డ్ చూడండి బ్లూ కలర్ మీద ఎంత బాగుందో. హ్యాండ్స్కి కూడా బార్డరు గోల్డ్ అంచి ఇచ్చారు కదండి, దానికి కాంబినేషన్గా వర్క్ కూడా అదే కలర్ కాంబినేషన్తో చేయించాను. కాపర్ కలర్ జర్దోసి అండి, సన్నగా క్రాస్గా ఆ జర్దోసిని అలా బార్డర్ వేయించాను. సెంటర్లో కూడా అలా వేయించి బ్లూ కలరే సెల్ఫ్ కలరే నాట్స్ వేయించేసాను. జల్లెడి వర్క్ లాగా అలా జరీని అలా లాగిచ్చేసానండి. ఆ ఫ్లవర్ మధ్యలో వచ్చేసి థ్రెడ్ సెంటర్లో ఈకలాగా అలా థ్రెడ్ వేయించాను. చిన్న చిన్న బుటా మాత్రం అలా వేయించేసాను. హ్యాండ్స్ మాత్రం అలా బార్డర్తో వదిలేసాను, వర్క్ ఏం చేయించలేదు. హ్యాండ్ జాయింట్ దగ్గర కూడా అలా బార్డర్ వేయించానండి. ఇది కూడా చాలా చాలా బాగుంటుందండి వేసుకుంటే. ఈ బ్లౌజ్ వచ్చేసి మంచి బేబీ పింక్ అంటారండి, దీని మీద సిల్వర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది. అంతా సిల్వర్ జర్దోసితోనే అండి ఈ బ్లౌజ్ మొత్తం వర్క్. సింపుల్గా గ్రాండ్గా చేయించుకున్నాను. డబుల్ షేడ్ అండి ఈ కలరు చూడండి, కొమ్మల్లాగా అలా ఫ్లవర్ వేయించేసి సిల్వర్ తోటి లీవ్స్ కూడా వచ్చేసినాయి. మొత్తం వైట్ స్ప్రింగ్ అనండి. ఆ ఫ్లవర్స్ మొత్తం వైట్ నాట్స్ వేయించేసాను స్ప్రింగ్ తోటి. ఆ మధ్యలో మాత్రం సిల్వర్తోనే బుటా వేయించేసాను. అవుట్లైన్ వేయించానండి థ్రెడ్ తోటి. ఆ హ్యాండ్స్ దగ్గర ఆ బార్డర్కి అవుట్లైన్ మాత్రం థ్రెడ్ వేయించేసి జరీతోనే నాట్స్ లాగా అట్లా వేయించేసాను రౌండ్గా డాట్స్. అంతేనండి, బ్యాక్ కూడా సేమ్ అలానే వచ్చింది. హ్యాండ్స్కి అవుట్లైన్ లాగించేసి సేమ్ ఫ్రంట్ లాగానే వర్క్ చేయించేసాను. ఇది కూడా చాలా చాలా బాగుంటుందండి ఈ కలర్ కూడా. ఈ బ్లౌజ్ కూడా కనకాంబరం కలర్ కిందకు వస్తుందండి, చాలా బాగుంటుంది ఈ కలరు. మొత్తం గ్రీను కనకాంబరం కలరు థ్రెడ్స్ తోటి గోల్డ్ జరీ అండి, ఆ మూడు ఐటమ్స్ తోటే వచ్చేసింది వర్క్. నెక్ చుట్టూ సన్న గోటు వేయించేసి గ్రీన్ కలర్ తోటి, గ్రీన్ థ్రెడ్ అండి అది. అవుట్లైన్ ఏమో జరీ వేయించేసాను గ్రీన్ పైన. ఆ లీవ్స్కి వచ్చేసి జర్దోసి అండి. షార్ట్ హ్యాండ్స్ అంచు బార్డర్ అలానే ఉంచేసానండి హ్యాండ్స్కి. బ్లౌజ్ అంతా అలా చిన్న చిన్న బుటా వేయించేసాను.
బుటాకి లీవ్స్కి వచ్చేసి గ్రీన్ థ్రెడ్ సెల్ఫ్ కలర్ అండి, జాకెట్ కలరే థ్రెడ్ లాగా ఇచ్చేసాను చెమ్కి పెట్టి. ఈ బ్లౌజ్ కూడా టోటల్గా చాలా బాగుంటుందండి వేసుకుంటే. ఆ థ్రెడ్ కాంబినేషన్ దీనికి చాలా బాగుందండి. గ్రీను కనకాంబరం కలరు, డార్క్ కనకాంబరం కలరు, లైట్ కనకాంబరం కదండి బ్లౌజ్, అందుకని వర్క్ చాలా బాగా మ్యాచ్ అయిపోయింది. టోటల్గా బ్లౌజ్ కాంబినేషన్ చాలా బాగుంది కదండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ కూడా చేయండి. మీకు ఏ మోడల్ నచ్చిందో కింద కామెంట్లో చెప్పండి.